సంగారెడ్డి జిల్లాలో విషాదం నింపిన రియాక్టర్ల పేలుడు ఘటనకు కాలం చెల్లిన రియాక్టర్లు ఉపయోగించడమే కారణంగా తెలిసింది. అధికారుల పర్యవేక్షణ లోపం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ లో పేలుడు సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఫైర్ డీజీ నాగిరెడ్డిని ఆయన ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఎస్పీకి రేవంత్ రెడ్డి సూచించారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎస్బీ ఆర్గానిక్స్ యూనిట్ 1 పరిశ్రమలో కాలం చెల్లిన రియాక్టర్లను ఉపయోగించడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంతో పాటు బాయిలర్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరినట్టు సమాచారం. ఇటీవలే బాయిలర్ వద్ద నామమాత్రపు మరమ్మతులు చేపట్టి కొనసాగిస్తున్నట్టు తెలిసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు, కార్మికుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం గుండ్లమాచునూరు, చందాపూర్ ప్రాంతాల్లోని విస్తరించిన పరిశ్రమల్లో నెల రోజుల వ్యవధిలోనే 9 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. జిల్లాలో ఉన్న 24 పారిశ్రామిక వాడల్లో గత 2 ఏళ్ల వ్యవధిలో 40 ప్రమాదాలు జరిగాయి. 72 మంది కార్మికులు మృత్యువాత పడగా 225 మంది గాయపడ్డారు. ప్రమాదాలు జరిగే పరిశ్రమల్లో కర్మాగారాల భద్రతా శాఖ నిరంతర పర్యవేక్షణ ఉండాలి కానీ సిబ్బంది కొరత సాకు చెబుతూ ఏడాదికి ఒకేసారి పర్యవేక్షిస్తున్నారు. అనుమానం వస్తేనే తాఖీదులిస్తున్నారు. ఏటా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలతో లోకల్ క్రైసిస్ బృందం సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉన్నా దాని గురించి పట్టించుకున్న నాథుడే లేరు. ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ మాదిరిగానే ప్రమాదాలు చాలా వరకు రియాక్టర్ల వద్దే జరుగుతున్నాయి. కొత్త ఉత్పత్తులు చేయటం, రసాయనాలు పద్ధతి ప్రకారం కలపకపోవడం, వేగంగా రియాక్టర్లో వేయటంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రియాక్టర్ల భద్రతపై ప్రత్యేక విభాగం ఉండాలని నిబంధన ఉన్నా పాటించరు. ప్రతి పరిశ్రమలో భద్రతా విభాగం ఉన్నా అందుకు ఫలితం ఉండడం లేదు. ఆధునిక పరికరాలను కొనుగోలు చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. ప్రతి పారిశ్రామిక వాడలో అగ్నిమాపక కేంద్రం ఉండాలని నిబంధన ఉన్నా ఘటన జరిగిన హత్నూరు ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రాలు లేవు. ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలు వెళ్లేలోపు అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ప్రధానంగా రియాక్టర్ పెళ్ళడానికి ఓవర్ హీట్, ఓవర్ వర్క్ వల్లే పెళ్ళినట్టు కూడా అధికారులు అయితే చెప్పొస్తున్నారు. 3 బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికులు కూడా ఇందులో చనిపోయారు. కానీ చాలామంది అయితే ఎవరైతే సీరియస్గా ఇంజూర్డ్ అయ్యారో వాళ్ళకి హైదరాబాద్లోని అనేక హాస్పిటల్లో చికిత్స అందుతున్న పరిస్థితి. సాధారణంగా సంగారెడ్డి ప్రాంతాలు మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. పదే పదే అధికారులు కూడా తనిఖీలు చేసి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు అనేది కూడా బాధితుల కుటుంబ సభ్యులు అయితే చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే పోలీసు అధికారులు అయితే ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్ హిట్ వల్ల జరిగిందా లేకుంటే ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా అనే యాంగిల్ కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి.